మిత్రులారా నమస్తే మరి మొత్తానికి ఈ వీడియో జేనికి అయితే కొన్ని స్పష్టమైనటువంటి కారణాలు ఉన్నాయి ఇవాళ మీరు పొద్దున్నే చూసిరు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అనే వ్యక్తి క్యూన్యూస్ వేదికగా వార్తలు చదువుతూ మరి అది క్షణార్థి పేపర్ అని పెట్టుకొని మొదటగా ఒక జర్నలిస్ట్ అని పేరు ముసుగులో కప్పుకొని జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు అని చెప్పొచ్చు మరి ఫస్ట్ నేను స్పష్టంగా కొన్ని వివరాలు చెప్తా తీన్మార్ మల్లన్న నేను ఒక ఇంటర్వ్యూలో అడగడం జరిగింది మల్లన్న గారు మీరు జర్నలిస్టా లేకపోతే రాజకీయ నాయకుడా అంటే నేను జర్నలిస్ట్ ఉండి రాజకీయం అన్నాడు మరొకవేళ నువ్వు పెట్టిన పార్టీ నువ్వు నిర్మించుకున్నటువంటి నువ్వు నిలబెడుతున్నటువంటి సంస్థను నువ్వు విమర్శించాల్సి వస్తే విమర్శించాల్సిన సమయం వస్తే ఎట్లా విమర్శిస్తూ ఫస్ట్ అది నువ్వు గమనించుకున్న తర్వాత నువ్వు జర్నలిస్ట్గా ఒక రాజకీయ నాయకుడుగా నువ్వు డి డిసైడ్ అయ్య డిసైడ్ అయ్యి ప్రజల ముందుకు రా ఇది పక్కన పెడితే అసలు సిగ్నేచర్ స్టూడియోస్ మీద క్రాంతి మీద తీర్మానం మళ్ళన్న పొద్దున వార్తలు ఎందుకు చదవాల్సి వచ్చిందని చూస్తే క్రాంతి నేను నేను గతంలోనట ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు కత్తులు కట్టాలు తీసుకొని ఒక వ్యక్తి మీదకి పోయినట అదే విధంగా ల్యాండ్ కబ్జాలు చేసినట ఎప్పుడు ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు అది అని చెప్తున్నటువంటి విషయం సరే మల్లన్న ఇప్పుడు మొన్న ఇంటర్వ్యూల తర్వాత నువ్వు నువ్వు నీ గురించి నీ మిత్రులు కావచ్చు నీ టీం మెంబర్లు కావచ్చు నాకు ఫోన్లు చేసి నేను ఇక చెప్పాలనుకోలే ఎందుకంటే మళ్ళా నీ మీద నాకు గౌరవం ఉన్నది నేను ఇంటర్వ్యూలలో నువ్వు చూసుకుంటే చెప్తున్నా నువ్వు చూస్తే నీకు అర్థమవుతుంది ఎవడి తరపు నుండి మాట్లాడినా అన్నది నీకు అంత విచక్షణ జ్ఞానం లేకుండా నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడి నువ్వేం చేసినావో ఇక యావత్ తెలంగాణ రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు చూస్తారు నీ అభిమానులకు కూడా నీ వెంట తిరగేటోళ్ళకు కూడా నీ టీం మెంబర్లకు కూడా వాళ్ళకు మనసుకు కూడా తెలుసు ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని అన్నది ఇంకో విషయం ఏంటంటే వాళ్ళని కొనసే మట్టి ఇంటర్వ్యూలు ఐదు ఐదారు ఊరిని ఇంటర్వ్యూలు చేయగానే నీకు మొత్తం రగిలిపోయింది కాలిపోయింది ఇడు నా పార్టీని నన్ను ఇక నాశనం చేసిండు అని చెప్పేసి రోజు నేను క్లియర్గా చెప్తున్నా నీ మిత్రులే చెప్పిరు నీ పక్కన ఉండేటోళ్ళే చెప్పిర్రు రోజు మందు తాగి పంటను ఆట ఇది వాస్తవం కాదా నువ్వు నువ్వు చెక్ చేసుకో రోజు నిద్ర పట్టక మందు తాగి పంట ఇక నేను నీ మీద విమర్శలు చేయాలనుకోలే నాకు నీ కాడ ఏం పంచాల్సి వచ్చింది నేను ఏమైనా నేను తిట్టినా లేకపోతే నువ్వు నన్ను ఏమైనా తిట్టినావా నువ్వో జర్నలిస్టు నేనో జర్నలిస్టు నేనో సంస్థలో పనిచేస్తున్నాను నువ్వో సంస్థలో పనిచేస్తున్నావు ఆ సంస్థే నీది కాదని ఒకసారి అంట సంస్థ నాదని అంటు ఇది వేరే కథ మళ్ళీ ఇంకో విషయం ఏందంటే నువ్వు ఫస్ట్ నేను ఆ నలుగురు బాధితులను ఐదుగురు బాధితులను ఇంటర్వ్యూ చేస్తే నీ కొంప మొత్తం కొల్లేరైనట్టు నువ్వు మొత్తం నాశనం అయినట్టు నువ్వు ఇవాళ ఎత్తుకొని ఆ ఆడియోలు వాళ్ళు బెదిరిస్తరా సరే ఇందాక నేను నీ న్యూస్ వేదికగా ఒక వీడియో అయితే రిలీజ్ చేసినావు అది నేను మాట్లాడింది మరి ఒక్కరు మాట్లాడింది రిలీజ్ చేసినావు నా దగ్గర ఉన్నటువంటి ఆడియో టేబుల్ నీకు పంపిస్తా అవి పెట్టగలుగుతావా స్వయంగా నీ టీమ్ మెంబర్లు నాకు ఫోన్ చేసి తీన్మార్ మల్లన్న మోసాలు అట్లలో ఎట్లా అంటే పూస కూర్చున్నట్టు పూస కూర్చున్నట్టే క్రిస్టల్ క్లియర్గా చెప్పారు మరి ఆ సంగతి ఏంటి పంపిస్తా నీకు ప్లే చేసేటటువంటి దమ్ము నీకుందా మల్లన్న నేను నీకు నువ్వు నాకు శత్రువు కాదు ఇది గుర్తుపెట్టుకో నువ్వు ఎట్లయితే జర్నలిజం చేస్తున్నావు నువ్వు ఎట్లయితే ప్రశ్నిస్తున్నావు ఆ ప్రశ్నలే నీ వరకు వస్తే నీకు ఇంత అన్యాయం జరిగింది ఇంత మోసం జరిగింది అని చెప్పేసి సిగ్నేచర్ స్టూడియోస్ మీద సిగ్నేచర్ స్టూడియోస్ ఓనర్ మీద క్రాంతి మీద ఇంకుంటే ఇంకో మెంబర్స్ మీద ఇప్పుడు మేము కాదు సిగ్నేచర్ స్టూడియోస్ పక్కన పెడదాం రేపు ఇప్పుడు నాడు ఇంకొక ఛానల్ వస్తుంది ఇంకొక ఛానల్ వస్తుంది అంటే వాళ్ళ మీద కూడా ఇదే ప్రయత్నమా ఇక నేను స్పెసిఫిక్గా పేర్లు చెప్పట్లేదు కానీ నాతోటి స్వయంగా ఇంటర్వ్యూలు జరిగిన తర్వాత అసలు ఇది ఉద్దేశమే లేదు నువ్వు చేసుకున్నటువంటి రచ్చా ఇది పక్కా చెప్తున్నా వలన ఇది నీ పతనమే అనుకో ఇక ఇది నీ పక్క పతనమే ఇది నువ్వు దీని ద్వారా ఎన్ని టీవీ ఛానళ్ళు ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వేదికగా ప్రశ్నిస్తున్నటువంటి ఛానళ్ళను ఎన్ని మోసం చేసినావు ఎన్ని ఛానళ్లకు నువ్వు నువ్వు రిపోర్ట్ కొట్టించిన చెప్పనా నేను స్పష్టంగా రిపోర్టులు కొట్టిపించి బ్యాడ్ కామెంట్స్ పెట్టిపించింది నువ్వు కాదా నీ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కావచ్చు ఇంకొకప్పుడు ఇవన్నీ విషయాలు తవ్వుకుంటా పోతే నీ గురించి చెప్పాలంటే వాళ్ళు చెప్పిన విషయాలు కోకొల్లలు ఉన్నాయి ఇవన్నీ కాదు మాకు కావాల్సింది విషయం ఏంది విషయంలోకి పోతే తీర్మాన్ మల్లన్న బాధితులు బాలు వాళ్ళు బాధపడ్డరు నీతోటి నీకు చెమటొస్తే నీకు కష్టం వస్తే వాళ్ళ కష్టం అనుకున్నారు నీకు బాధ్యత వాళ్ళ కష్టం అనుకొని నీకు ఎమ్మెల్సీ ఎన్నిక ఎన్నికలప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు నీకు ఊడిగం చేసిరు నీ కాళ్ళు పట్టిర్రు నీ బట్టలు ఉతికిరు ఆ బట్టలు ఉత్కిన పేర్లు నీ కాళ్ళు ఒత్తిన పేర్లు కూడా నేను చెప్తాను ఎందుకు నేను చెప్పినాక మళ్ళను పోయి వాళ్ళని వేధిస్తూ అర్థమవుతుందా ఇవి నువ్వు చేసినటువంటి అరాచకాలు ఇవి నేను చెప్పాలంటే ఎంతసేపు చెప్పు నేను కాదు ప్రతి ఒక్కరు తెలుసు నీ టీం మెంబర్లు కూడా బయటకు వచ్చి బహిర్గతం కావాలి బహిర్గతం కావాలని అని వాళ్ళు చూస్తూ ఉన్నారు కాకపోతే నువ్వు ఇప్పుడు ఇవాళ ఇవాళ క్రాంతి అనే ఒక జర్నలిస్ట్ పైన నువ్వు ఎట్లయితే ఆభాండం వేసినావో ఎట్లయితే నిపుగాల్సి మీదేసినావో అదేవిధంగా వాళ్ళపైన ఏడేస్తావు అని చెప్పేసి వాళ్ళు లోపల కుమిలిపోయి ఏడుస్తున్నటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు దయచేసి నా ఎజెండా ఏమీ లేదు నిన్ను నేను తిట్టాలను అనుకోలే నువ్వు నన్ను తిట్టకు ఇక అది నీ ఇష్టం తిడతా తిట్టు ఏడుకైతే ఆడికైంది కానీ విషయం ఏందంటే ఫస్ట్ నీ టీంను పట్టించుకో నీ టీం కనుక సిగ్నేచర్ స్టూడియోస్ మెట్లు తొక్కకపోతే నేను ఇంటర్వ్యూ చేయకపోతుండే ఇంటర్వ్యూ చేయకపోతుండే నీ పతనం స్టార్ట్ కాకపోతుండే నువ్వు అక్కడే ఉంది ప్రాబ్లం అనేది ఎక్కడున్నదో ఆడ చూసి నువ్వు సొల్యూషన్ వెతుకో క్రాంతిగాడి ఇది క్రాంతిగాడు అది అవు భాయ్ క్రాంతిగా ఇది అది అని అంటున్నావు నీకు అసలు తెలుసా న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసు గురించి ఇన్నిసార్లు జైలుకు పోయినావు ఎన్ని ఎన్ని కేసులు ఉన్నాయి నువ్వు ఎట్లా మాట్లాడతావు ఆ విషయ పరిజ్ఞానం ఉన్నదా ఊరు అన్నప్పుడు నీకు ఊరు వాతావరణం తెలిసి లేకపోతే మంచిగుండు పైకేమో ఊరు ఊరు మాటలు మాట్లాడుకుంటా ఊరకు అట్రాక్ట్ అయ్యేటట్టు మాట్లాడి నువ్వు చేసే లోపల దందాలన్నీ కూడా ప్రజలకి అందరు చూస్తారు ప్రజలకు అందరికీ తెలుసు దయచేసి చెప్తున్నా ఊర్లో ఎటువంటి సమస్యలు ఉంటాయో నీకు తెలవదు గెట్టు పంచాదులు ఉంటాయి భూమి పంచాలు ఉంటాయి అయినోడు ఉంటాడు కానోడు ఉంటాడు కాల్చి మీగేస్తుంటాడు ఇప్పుడు నువ్వు కాల్చేయాలి అట్లా చేస్తుంటారు అవన్నీ తీసుకొని ఎంత బాధపడ్డాం అనుకుంటున్నాం మళ్ళా మేము నీకు చెప్పితే సో యావత్ ఇప్పుడు ప్రజలు చూస్తారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా క్లియర్గా చెప్తున్నా చాలా బాధపడ్డం మల్లన్న మేము మా కుటుంబం కావచ్చు మేము కావచ్చు సల తప్పు జరిగిందా జరగలేదా అన్నది న్యాయస్థానాలు ఖచ్చితంగా చెప్తాయి ఆ బాధ ఎంత పడ్డాము అన్నది మాకు తెలుసు అనవసరంగా న్యాయస్థాన పరిధిలో ఉన్నటువంటి కేసు గురించి నువ్వు మాట్లాడి ఇంకొక తప్పు చేయకు అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను క్లియర్గా చెప్తున్నా నువ్వేం లేదు నీ టీమును పట్టించుకో వాళ్ళ బాధలు వాడు వాళ్ళ బాధలు విను వాళ్ళ గాథ విను వాళ్ళు వాళ్ళ పిల్లం పుస్తలు అమ్మి నీకు ఊడిగన్ చేసిరు లిస్ట్ ఇస్తా వాళ్ళది వాళ్ళు ఆటో నడుపుకొని పైసలు తెచ్చి నీకు ఇచ్చిరు అమెరికాలో ఉన్న వ్యక్తి రెండు లక్షల రూపాయలు నీకు వేసాడు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు వందలు ఉన్నాయి ఇప్పుడు నేను నిన్ను ఇక ఈ వేదికతోటి ప్రశ్నించాలని అనుకుంటున్నా నువ్వు సమాధానాలు చెప్పు తీర్మాన్ మల్లన్న టీంకి చెప్తున్నా మిత్రులారా దయచేసి ఇప్పుడు మోసపోయి సిగ్నేచర్ స్టూడియోస్ మెట్లు దొక్కినటువంటి మిత్రులలాగా మీరు కూడా సిగ్నేచర్ స్టూడియోస్ మెట్లు తొక్కకండి జాగ్రత్త పడండి ఇప్పుడు మల్లన్న తిట్టి మల్లన్న మీద కొంచెం అభిమానం ఉంటుంది కాబట్టి మీకు సరేనన్న ఓ మాట అంటారు అది నేను తీసుకో రెడీ ఉన్నా మరి నేను అన్నప్పుడు కూడా మల్లన్న తీసుకోవాలి అది చెప్తున్నాను మీకు నేను అన్నప్పుడు మల్లన్న తీసుకోవాలి నాట్లాంటి జర్నలిస్ట్ మిత్రుడు ప్రశ్నించినప్పుడు మల్లన్న తీసుకోవాలి ఇది అంటే ఇక అన్నాడు కదా నేను ఏదన్నా చేస్తా చేస్తాను ఏం చేస్తావు మళ్ళన్నా నీకు నిజంగా నువ్వు నిక్కాసైన జర్నలిస్ట్ అయితే నువ్వు అదే లైవ్లో ఉంటే నాకు ఫోన్ చేయనుంటివి నా నెంబర్ లేదని కాడ నాకు ఫోన్ చేసి క్రాంతి ఏంది నాపైన విష ప్రచారం చేస్తున్నావు అని చెప్పేసి అడిగితే నేను స్పష్టం చేస్తుంటే ఇప్పుడు ఏం చేస్తామంటే నీ డ్రామా అంటే వచ్చిన వాళ్ళు చెప్పినటువంటి మిత్రులు మీరు చూడండి మొదటి నుంచి క్యూ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు తీర్మానం మళ్ళన్న టీంకి చెప్తున్నా ప్రతి ఒక్కరి మీద మళ్ళన్న ఉత్తాగా పంపాడు ఉత్తగా పంపించిన దాఫలాలు లేవు ఎందుకు అని అంటే వాడు ఏకై మేకై కూర్చుంటాడని చెప్పేసి వాళ్ళ మీద ఏదో ఒక అభండం మొదట చందు కాంచల్లి మొదట చందు కాంచల్లి నిన్ను వచ్చిన బొట్ల శివ దాకా లిస్ట్ చేసుకుంటే దాదాపు బాధితులు అందరూ మల్లన్నగారు మీకు చెప్తున్న మళ్ళోసారి వాళ్ళు ఒక్కరు కాదు ఇద్దరు కాదు మేము ఇంటర్వ్యూ చేసింది జస్ట్ ఐదుగురినే వాళ్ళు డెబ్బై నుంచి వంద మంది ఉన్నారు ఇదే విషయం మా యాజమాన్య దృష్టి తీసుకుపోతే మల్లాన్న నాకు తెలుసు మా మహేందర్ గారు చెప్పడం జరిగింది మల్లన్న నాకు మిత్రుడు ఆయన జైల్లో ఉన్నాడు ఇది మనకు కరెక్ట్ టైం కాదు నేను వచ్చిన తర్వాత ఆయనతో అడిగి తెలుసుకున్న తర్వాత మనం ఏదైనా ఉంటే చేద్దాము కాకపోతే మనము ఈ బాధితులకైతే అండగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన అది కదా ఆయనపై ఆయన నీకు ఇచ్చినటువంటి విలువ నువ్వు ఇవాళ ఏం చేసినావు నువ్వు ఇవాళ ఏం చేసినావు అంటే నేను ఒక విషయం చెప్తా ఇప్పుడు మల్లన్న మీరు లేకపోతే మీ కుటుంబ సభ్యులు లేకపోతే ఇంకోటి మీరు పోతారు ఏదన్నా విహారయాత్రకు పోయరు లేకపోతే తిరుపతి దర్శనానికి వేరు శ్రీశైలం పోయరు లేకపోతే యాదగిరి గుట్ట మనకు చెరువులో ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి అడిగిపోయారు అడిగిపోయినప్పుడు ఏడవనుకుంటారు మీరు ఇప్పుడు మీ జోవులా అంగిలా సిద్ధాంతం అని చెప్పేసి మీరు అన్నారు అదే నేను తేట తెల్లని చేసిన ఆల్రెడీ అది అయిపోయింది మీ జోవులో లక్ష రూపాయల ఫోన్ ఉంటుంది ఒకటి కాదట నిన్న మిత్రులు చెప్పారు పది ఫోన్లు ఉంటాయట నీకాడ ఇది అది వేరు కథ నీ ఫోన్లు ఉంటాయి నీ వాచ్ ఉంటుంది ఇంకా నీ దగ్గర పైసలు ఉంటాయో క్రెడిట్ కార్డులు ఉంటాయో ఇంకేమో కార్డులు ఉంటాయో మాకు తెలియదు అవన్నీ జాగ్రత్త పెట్టుకుంటావు రూము పోయి నువ్వు సేద తీరాలి కదా పడుకోవాలి కదా ఆ రాత్రి ఎలగుచ్చుకోవాలి కదా నీకు ఆ రూమ్లో ఉన్నప్పుడు నీకు సర్వీస్ చేస్టోడవడు నువ్వు తిన్న బొక్కలు నువ్వు తాగేసిన సీసాలు పడేసి ఎత్తేసేది ఎవరు ఒక కార్మికుడు అక్కడ నువ్వు ఎంత కించపరిచి మాట్లాడుతున్నావు ఒక హోటల్ వ్యవస్థను తప్పు కదా నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు క్లియర్గా చెప్తున్నా నువ్వు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నువ్వు లార్జీలలో పండుకొని హోటల్లల్లో పండుకొని నీ తోటి ఉన్న టీము రోళ్ళ మీద వండుకొని వాళ్ళు చెద్దర్లు కప్పుకొని చెద్దరు లేక చెప్పులు లేక తిరిగినప్పుడు నువ్వు ఆ లార్జీలో చేసిన పని ఏందో మాదిలదు కానీ అన్ని వ్యవస్థలు నువ్వు అనుకుంటున్నట్టు ఉంటాయి అని అనుకో ఇక ఫైనల్గా వస్తున్నా వలన ఇక నాకు అంటే ఇవాళ పొద్దునతో చూసుకుంటే క్యూన్యూస్ మొత్తంలా క్రాంతిని టార్గెట్ చేసినావు ఇవాళ నిన్నమో నేమో కేసీఆర్ లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇవన్నీ పార్టీ విషయాలు ఉండేవి ఎందుకయ్యా నేను ఏం చేసిన నీకు నేను కొట్టినా నేను తిట్టినా లేకపోతే మీ ఇంటికి దాడికి వచ్చిన్నా నువ్వు జైల్లో ఉంటే తీర్మార్ మల్లన్న నువ్వు జైల్లో ఉంటే నేను కదా వచ్చింది మీ ఇంటికి నేను వచ్చినా నేను వచ్చి మీ భార్య ఇంటర్వ్యూ తీసుకున్నా మీ అమ్మగారి ఇంటర్వ్యూ తీసుకున్నా మీ లీగల్ టీం ఇంతవరకు నువ్వు స్పష్టంగా నీ నోట్లకి పేరు చెప్పలే లీగల్ టీం లీగల్ టీం అంటు శరత్ కుమార్ సార్ నేను చెప్తున్నా ఎంత చేసిండు నీకు స్పష్టంగా పేరే చెప్పలేకపోయినావు నువ్వు శరత్ కుమార్ సార్ కూడా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది నేను ఏంది నా సాధక బాధకాలు అడగడం తెలుసుకుంది ప్రజలకు చెప్పినావు రిపోర్టర్లు మా సిగ్నేచర్ స్టూడియోస్ రిపోర్టర్స్ స్వయంగా మీరు జైల్లో ఉన్నప్పుడు ప్రజల్లోకి వెళ్ళి మళ్ళన్న అరెస్టుని మీరు స్వాగతిస్తున్నారా దీది కరెక్టా అన్నది ప్రశ్నలు వేయడం జరిగింది ప్రజల ఆదరణ తీసుకోవడం జరిగింది ప్రజా అభిప్రాయాలు సేకరించడం జరిగింది ఇవన్నీ దృష్టికి రాలే ఓ నలుగురు ఐదుగురిని నీకు వ్యతిరేకంగా ఇంటర్వ్యూ చేస్తే నీకు కడుపు గాలింది విషయం నిన్యం ఇవ్వాలా ఇదా పద్ధతి ఇదా నువ్వు నేర్చుకున్న జర్నలిజం జర్నలిజం అంటే ఏంది బ్రదర్ నాకు తెలియదు నువ్వు చేస్తున్న జర్నలిజం అది నేను చెప్తున్నా నేను స్పష్టంగా నేను పేర్లు చెప్పలేకపోతున్న రోజు కానీ ఎందుకనంటే నా మీద చేసినట్టు నేను ఓర్చుకున్నట్టు ఇంకో ఓడ్చుకుంటారు ఓచుకోరు వాళ్ళ మీద వాళ్ళు కూడా ఓర్చుకుంటే వాళ్ళు ఖచ్చితంగా బయటకు వస్తారు ఒకటి కాదు రెండు కాదు ఒక ప్రశ్నించే గొంతుకలుగా నిలబడ్డటువంటి ఒక ఐదారు ఛానళ్ళు ఎంత మోసం చేసినామో వాళ్లకు నీ గుండె మీద చేసుకొని నువ్వే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో మళ్ళన్నా ఏం లొల్లాయి లొల్లాయి మాటలు మాట్లాడలేదు నీ లేక మేము నేను చదువుకున్నాం డిగ్రీ పూర్తయింది లా చేస్తున్నా నేను నేను జర్నలిజం కూడా చేస్తూ చదువుతున్నా జర్నలిజం కూడా కంప్లీట్ అయింది అటువంటి వ్యక్తి పైన నువ్వు ఇలా ఏం చేసినావు ఇలా మిత్రులారా నేను మీ టీంకి చెప్తున్నా మీ టీం మెంబర్స్కి చెప్తున్నా దయచేసి మీరు మేలుకోండి మీకు బాధలు ఉంటే ఇప్పుడే మల్లన్న దగ్గర పోరు మళ్ళన్నా అడుగురి మా ఏ బాధలు అని చెప్పరు తీర్స్తానేమో తీర్చండు లేకపోతే సిగ్నేచర్ స్టూడీస్కి అండి నేను మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను తీర్మాన్ మల్లన్న మీ టీమ్ మెంబర్స్ చెప్పినటువంటి విషయాలన్నీ గమనిస్తాయి దాదాపు నాకు నాకు మనసులో మిగిలినటువంటి ప్రశ్నలు అయితే వెలకొద్దున్నీ అందులో ఒక వంద ప్రశ్నలు అడుగుతా వందనే అడుగుతా నాకు టైం లేదు నేను బిజీగా ఉన్నా పార్టీ పెట్టిన నేను అది చేసినా ఇది చేసిన అంటే ఒక పది అడుగుతా సిగ్నేచర్ స్టూడియోస్కి నువ్వు వస్తావా క్యూ క్యూన్యూస్కి నేను రావాలా చెప్పు ఆ చెప్పే నీలో ఉంటే ఇమ్మీడియట్గా ఇవ్వాలనే లేకపోతే తక్షణమే ఈ నిర్ణయం తీసుకొని నాకు ఫోన్ చేయి నేను వస్తాను ఏంది మళ్ళన్నా నేను ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను కొన్ని ప్రశ్నలు చెప్తున్నా ఫస్ట్ అంబేద్కర్ జై భీమ్ అని చెప్పేసి నువ్వు అన్న మాట ఏడిగిపోయింది ఎందుకంటలు అంగిలావు సిద్ధాంతం అన్న ఏడిగిపోయింది నువ్వు పేపర్లు గోడ కతికించుకొని గోడ కతికించుకొని చదువుకున్నటువంటి మల్లన్న స్క్రీన్ ఎట్లా కొన్నాడు ఆ స్క్రీన్ ఏం చల్లి వచ్చింది తెలవదా ఇట్లా ఒకటి కాదు తీర్మార్ మళ్ళన్నా స్కూటర్ మీద పోయేది అది ఏంది ఎక్స్యుఏ ఏదో సం బండి ఒక స్కూటీ యాక్టివా స్కూటీ ఎట్లున్నావు మొన్న ఎక్సయు సెవెన్ హండ్రెడ్ ఎట్లా కొన్నావు గిఫ్ట్ ఇస్తారు ఎందుకో ఇస్తలేరు ఇప్పుడు నువ్వే నా నన్ను టార్గెట్ చేసి నువ్వు ఇలా స్పందించినావు కదా అంటే ఇంచుమించు ఇక నాతో పోల్చుకున్నావు నువ్వు మరి నాకెందుకు గిఫ్ట్లు ఇస్తలేరు నీకెందుకు ఇస్తారు ఈ సమాజంలో జర్నలిస్టులు వందల మంది ఉన్నారు ఎందుకు వేయలేదు తొలి వెనుగు రగున్నాడు ఎందుకు వేయలేదు వైఆర్ న్యూస్ అని చెప్పేసి రంజిత్ ఉన్నాడు ఆయనకు ఎందుకు వేయలేదు కాలోజీ టీవీ శ్రీనివాసాన్ని ఉన్నాడు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకు నీకు యాన్సయ్యే నీకెక్కల నుంచి వచ్చినాయి ఏంది మల్లన్న ప్రజలకు నువ్వు ట్రాన్స్పరెన్సీగా ఉంటావు అంటావు కదా ట్రాన్స్పరెన్సీ అనేది ఏది నేను క్లియర్గా చెప్తున్నా మిత్రులారా తీన్మార్ మల్లన్న బృందం మీరు నా తమ్ముళ్ళు మీరు నా అన్నలు నేను ఒకటే చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి మళ్ళీ నన్ను ఏదన్నా కామెంట్ పెట్టే ముందో లేకపోతే నాకు ఫోన్ చేసి అడిగే ముందో లేకపోతే ఇంకొక చర్యకు మీరు పాల్పడే ముందో ఒకటే మీరు మీకు మీరు తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అని ఉంది కదా దాంట్లో ఎవరెవరు ఉన్నారు సొసైటీలో ఏడు మెంబర్లు అబ్బా ఆ ఏడు మెంబర్లు ఎవరు టీం మెంబర్లా వాళ్ళకేమైనా అథారిటీ ఉన్నదా అన్నది ఒకసారి మీరు చెక్ చేసుకోండి అదేవిధంగా ఒక రోజుకు టీమ్ సొసైటీలో ఎన్ని డబ్బులు పడుతున్నాయి మార్ మళ్ళన్నా ఒక రోజుకు ఎంత ఖర్చు పెడుతుంది ఇది తెలుసుకొని నన్ను ఏదైనా అనేది ఉంటాను రే అప్పుడు చూద్దాం మళ్ళన్న నేను చివరగా చెప్తున్నా సిగ్నేచర్ స్టూడియోస్ మెట్లు నీ బాధితులు తొక్కొద్దంటే నువ్వు వాళ్ళని చేరది వాళ్ళకి మంచి చేయి వాళ్ళు రారు నువ్వు ఆనే ఉంటావు మేము ఈ ఉంటాం ఏళ్ళు ఉండదు థ్యాంక్ యూ